ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి విధానము అనేది నాచురోపతి అనేది మీ అందరికీ బాగా అర్థమైంది అసలు పూర్వం రోజుల నుంచి అండి ఈ నాచురోపతి విధానంలోనండి అసలు మెడిసిన్స్ ఉండవు అన్ని జబ్బులకి వైద్యం చేస్తారు లేని జబ్బులు రాకుండా అన్ని అందిస్తారు కానీ అసలు ఎందులోనూ జబ్బు తగ్గించే విధానంలో అసలు మందు అనేది ఉండదు దాని పాత్రే లేదు ఇక్కడ పసరు పూత కషాయము లేపనాలు ఏమీ ఆయుర్వేదిక ఔషధాలు కానీ తైలాలు కానీ ఏమీ ఉండవండి మరి జబ్బులు తగ్గించటానికి ప్రకృతి విధానంలో ఆహారమే ఔషధం అనే ప్రిన్సిపల్ ఆధారంగా ప్రకృతి వైద్యం జబ్బులు తగ్గించడానికి ప్రయోగిస్తూ ఉంటారు ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఇదే నాచురోపతి మెయిన్ ప్రిన్సిపల్ మంచి లైఫ్ స్టైలే మంచి మందు మంచి ఆహారమే ఔషధం అంచేత నాచురోపతి విధానములో జబ్బుల్ని తగ్గించడానికి ఇచ్చే ఆహారములో నాచురోపతి కర్రీ అనేది ఒక స్పెషల్ కర్రీ ఉంటుందన్నమాట ఇండియాలో ఉన్న క్యూర్ హాస్పిటల్స్ అన్నీ ఈ కర్రీని వాళ్ళ హాస్పిటల్స్లో పేషెంట్స్గా అడ్మిట్ అయిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఏమిటి అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఉన్న న్యాచురోపతి కర్రీ ఎలా ఉండేది అంత గాంధీ గారు తిన్న రోజుల్లో నైన్టీన్ ట్వంటీ నుంచి అంతకుముందు కూడా ప్రకృతి విజయలు ఎలా ఉండేదంటే న్యాచురోపతి కర్రీ ఎనిమిది పది రకాల వెజిటబుల్స్ని కట్ చేస్తారండి ఇంతంత మొక్కలుగా అందులో కొంత పాలకూర ఆకుకూరలు కూడా వేస్తుంటారు పొట్లా సొర బీర టమోటాలు కాస్త బీన్స్ ఇట్లాంటివన్నీ దొండకాయలు కానీ ఇట్లాంటివన్నీ వేసి కొంత ఆకురేసి ఇవన్నిటినీ ఉడకబెడతారు ఈ ఉడకబెట్టగా వచ్చిన నీళ్ళని తీసుకుని మామూలుగా సూపులాగా లాగా ఉపవాసాలు విరమించిన వాళ్ళకి ఆ నీళ్ళు ఇచ్చేస్తారు వెజిటబుల్ సూప్ అని ఈ ఉడకబెట్టిన మొక్కల్ని రెండు వందల గ్రాముల పేషెంట్ యొక్క కండిషన్ బట్టి మూడు వందల గ్రాములను తోకమేసి కర్రీ ఇచ్చేసి రెండు పులకాల అట్ల ఇచ్చి ఒక గ్లాసుడు మజ్జిగిస్తారు ఈ ఉడకబెట్టిన మొక్కలే న్యాచురోపతి కర్రీ అండి ఓన్లీ బాయిల్డ్ వెజిటబుల్స్ మీరు ఎప్పుడన్నా సాంబారు కానీ ఏదన్నా కూర ఎట్లా వండుకోవాలనుకోండి కొన్ని కూరగాయ మొక్కలు దోసకాయ మొక్కలు ములక్కాడు మొక్కలు సొరకాయ మొక్కలు ఇలాంటి ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు అన్నీ చూడండి మీరు ఎక్కడన్నా కుక్కర్లో పెట్టేసేసి ముందు ఉడకనిస్తారు క్యాబేజీ ఇవన్నీ కూడా ఉడికిన మొక్కలు నోట్లో పెట్టుకుంటే ఎట్లా ఉంటాయండి సేమ్ న్యాచురోపతి కర్రీ అంతే ఇక ఉదయం పదకొండింటికి పుల్కాలు ఉడకబెట్టిన కూర సాయంకాలం రెండు పుల్కాలు మళ్ళీ ఐదింటికి ఉడకబెట్టిన కూర ఇచ్చేవారండి ఇదే డైట్ మహాత్మా గాంధీ గారు ముప్పై ఏళ్ళు పాటు ఇట్లాగే తిన్నారు పాప ఆయన అంటే కఠినంగా ఉండేది నోరు కట్టుకుని అట్లా తినేస్తే జబ్బులు అసలు ఎంత హాయిగా ఉంటుందో కాకపోతే కూర దిగదండి వేడివేడిగా పెట్టుకోవాలి కాస్త నిమ్మరసం పిండికు తినేస్తారు ఎవరైనా అంతే నేను ఎట్లాంటిది అనేక సంవత్సరాలు తిన్నాను చదువుకునే వయసు నుంచి ఒట్టి ఉడకేసిన మొక్కలు తింటమే అన్నం కానీ పులకాలు కానీ పెట్టుకుని మజ్జిగ వాడేసుకోవటం అంతే అలాంటిది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి న్యాచురోపతి కర్రీలో ఏం మార్పు వచ్చిందంటే ఈ ఉడకబెట్టిన కూర ఒట్టిగా పెడితే పేషెంట్స్ తినలేక పారిపోతున్నారు అసలు చేరట్లేదు హాస్పిటల్స్లో మాడిఫై చేశారు ఏమిటంటే ఈ ఉడకబెట్టిన మొక్కలకి తీసుకొచ్చి ఇంత నూనె వేసి తాలింపు పెట్టి అందులో ఎండుమిరపకాయ జీలకర్ర కరివేపాకు కాస్త ఇట్లా ఏదన్నా వేసి ఏదన్నా వెల్లుల్లిపాయ ఇట్లాంటివి వేసి ఈ తాలింపు కలిపి ఇంత ఉప్పు కలిపేస్తారు కూరలో కొంచెం ఉప్పు కలుపుతారు ఉడకేసిన మొక్కలకి తాలింపు వేస్తున్నారు ఇది ప్రస్తుతం ఇండియాలో ఉన్న అన్ని నేచురల్ క్యూర్ హాస్పిటల్స్లో న్యాచురోపతి కర్రీ మెయిన్గా ఇట్లా ఇస్తుంటారు ఉదయం అదే సాయంకాలం అదే ఇంకా కొన్ని మంచి హాస్పిటల్స్ ఏం చేస్తున్నారు ఈ కర్రీకి ఇంకో కర్రీ ఏదన్నా కాస్త యాడ్ చేసి ఇంకొకటి ఇస్తున్నారు అంతే సలాడ్లాగానే ఇంకో రకంగా అట్లా పెట్టి ఇస్తూ ఉంటారు మెయిన్ న్యాచురోపతి కర్రీ అంటే ప్రస్తుతం నడుస్తున్నది ఇదే నేను కూడా మన ఫాలోవర్స్ చాలామందికి న్యాచురోపతి కర్రీ సింపుల్గా చేసుకోమంటాను ఇప్పుడు నాలుగైదు రకాల వెజిటబుల్స్ కట్ చేసేసేయండి చిన్న ప్రెషర్ కుక్కర్లు వచ్చినాయి కదా అందులో పెట్టేసుకోండి దాంట్లో కొంచెం పాలు పోయిండి లేకపోతే ఇంత పొలం పెరిగేసేయండి చక్కగా ఉడకటానికి అయిపోతుంది అంటే అట్లా ఉడికించుకుంటే కొంచెం కమ్మగా ఉంటుంది అందులో ఒక ఎండు పచ్చిమిరపకాయ వేసేసేయండి ఒక్క పచ్చిమిరకాయలు లేకపోతే రెండు పచ్చిమిరకాయలు వేసుకోండి కూర బాగుంటుంది దింపిన తర్వాత దీనికి మనం ఏం చేయమంటున్నాం ఒట్టిగా ఉడకేసిన మొక్కలు బాగోవు కాబట్టి కొంచెం వేరుశనగ పొడి వేపించిన వేరుశెన పొడి కొంచెం నువ్వుల పొడి కొంచెం ఎండు కొబ్బరి తురుము లేకపోతే పచ్చి కొబ్బరి తురుము అయితే ఇంత అట్లా తీసుకోండి మూడు చక్కగా కూరలో వేసేసేయండి పచ్చిమిరపకాయ వేసారు కదా ఈ కూరలో ఈ పొడులు వేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ పది నిమిషాలు ఈ పొడులేసాక ఉడకనివ్వండి ఇందులో కొత్తిమీర వేయండి దీనికి కొంచెం మేగడ పెట్టుకుని తాలింపు పెట్టుకోండి మన పద్ధతిలో అంటే శనగపప్పు మినపప్పు కొంచెం కావాలంటే జీలకర్ర కొంచెం తావాలు వేసేసి కరివేపాకు వేసేసి తాలింపు తీసుకెళ్ళేసి కలిపేసుకోండి కొంచెం మాడిఫై చేసి ఉప్పు లేకుండా నూనె లేకుండా ఇట్లా తినేసేయచ్చు ఇలాంటి కర్రీ హాఫ్ కేజీ నేనైతే ఏడు వందల యాభై గ్రాముల కూర ఒట్టి ఉడకబెట్టిన మొక్కలు తినేవాడిని న్యాచురల్ కేర్ హాస్పిటల్ ఏడు వందల యాభై గ్రాముల కూర అంటే చూడండి ఎంత ఉంటుందో ఒట్టి ఉడకేసిన మొక్కలు దానికంటే ఇట్లా కొంచెం ఈ పొడులు వేసుకుని మేకడతో ఇట్లా తాలింపు పెట్టుకుంటే న్యాచురోపతి కర్రీ భలే ఫలితాలు ఇస్తుంది పొట్టకి ఎంత హాయిగా ఉంటుందో మీరు ఎప్పుడన్నా సమయం లేనప్పుడు మన ఫాలోవర్స్ ఎవరైనా జబ్బులు బాగా తగ్గించుకోవాలి పొట్ట హాయిగా ఉండాలి మోషన్ బాగా అవ్వాలి గ్యాసెస్ రాకుండా కంఫర్ట్గా ఉండాలి తక్కువ టైంలో అయిపోవాలి వంట అనుకుంటే రకరకాలు వండుకోవటం మానేసి ఇట్లా మధ్యాహ్నం పొట్ట రెండు పులకాలు రోటీ మేకర్ ఏదైనా కొనుక్కోండి మగవాళ్ళు ఎవరైనా సింగిల్గా ఉండి వంట చేసుకునేవాళ్ళు అందులో పిండి కలిపేసి నొక్కితే కాలు వచ్చేస్తాయి రెండు పులకాలు పెట్టుకోండి లేకపోతే మూడు పులకాలు పెట్టుకోండి ఇలా ఐదారు రకాల వెజిటబుల్స్ ఉడికిన తర్వాత ఇందులో నేను చెప్పినట్టు ఈ కూర తయారు చేసేసుకుని వేడి వేడిగా పెట్టుకోండి పక్కనే నిమ్మకాయ చక్క కాయ పెట్టుకుని రసాట పిండుకుంటూ కావాలంటే పక్కనే ఉల్లిపాయ చక్రాలు నంచుకుంటూ ఈ అట్ట తినేసేయండి అంటే సింపుల్గా అయిపోతుంది కావాలంటే ఇందులో అంత పాలకూర కట్ చేసి పడేయండి అంత తోటకూర కట్ చేసి పడేయండి అంటే అసలు ఈ ఆకుకూరలు కూడా ఇందులోనే వేసేసుకుంటారు ఏమి ఇబ్బంది ఉండదు అన్ని రకాలు వండుకు తినాల్సిన అవసరం లేదు రకాలు ఎక్కువ తిన్న కారణించండి జీర్ణక్రియకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అందుకని గ్యాసెస్ ఫామ్ అవటం త్రేనుపులు పొట్ట హెవీగా ఉంటాం అసలు ఒకటే కర్రీ ఇట్లా తిన్నప్పుడు అసలు పొట్ట ఎంత కంఫర్ట్గా ఉంటుందో మీరు ఒక వారం రోజులు పది రోజులు మధ్యాహ్న పొట్ట న్యాచురోపతి కర్రీ ఒక్కటే తిని చూడండి దీన్ని ఇంకొంచెం నా వల్ల కాటలేదు అంటే మీరు కొంచెం అంత వేసుకుని లేకపోతే ఇంత నెయ్యి తీసుకుని ఎంత వెన్నపోసేసుకున్న తాలింపు పెట్టుకుని అంత జీలకర్ర ఎండువిరపకాయ కాస్త ఇట్ట తాలింపు పెట్టుకుని పైన ఎంత చాలుకు తినండి మామూలు ఉప్ప నూనెలు వేసుకుని వండుకునే కంటే ఇట్లా వండుకుంటే ఎంత సులువుగా వెళుతుందండి మనం అందరం సాయంకాల పూట పండ్లు డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ ఇట్లాంటివి తినేయమంటున్నాం తింటున్నాం ఉదయం పూట మొలకలెట్టు అలవాటు చేసుకున్నాం వండే పైనట్టు రెండు పూట్ల లేదు మధ్యాహ్నం ఒక్కసారి ఆ వండేది కూడా కాస్త ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే మధ్యాహ్న పూట ఒక్కసారి ఇట్లా వండుకు తినేసేయండి శని ద్వారా కావాలంటే మీకు ఇష్టమైనట్టు కొంచెం వండుకోండి వెరైటీలు మన న్యాచురోపతి పద్ధతిలో నేను కూడా వంటలు చూపిస్తుంటా కదా ఉప్పో నూనె లేకుండా వెరైటీస్ అయినా అలా వండుకోండి హాయిగా ఉండాలి పొట్టకంటే మధ్యాహ్న పొట్ట ఇట్లా సింపుల్గా వండుకుంటే ఆడవారు ఒక్కరే తినాలి ఓ రాకర నాలుగు రకాలు మూడు రకాలు చేసుకోవటం టైం వేస్ట్ కదా మండే టు ఫ్రైడే మండే టు సాటర్డే ఇట్లా న్యాచురోపతి కర్రీ పుల్కా తినేసేయండి అయిపోయా ఎంజాయ్ చేయడానికి సండే పెట్టుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎంజాయ్ చేసినట్లు అప్పుడప్పుడు అనిపించడానికి అట్లాంటివి ఇలా మీరు ఎవరైనా సింగిల్గా ఉండే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఉద్యోగ వ్యాపారస్తులు సింగిల్గా ఉండేవారు కానీ ఆడవారు ఒక్కళ్ళే ఫాలో అవుతుంటే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ అందరిట్లా చేసుకోవచ్చు అనమాట అంచేత మనకి పొట్ట హాయిగా ఉంటుంది ఆరోగ్యం త్వరగా లభిస్తుందని ఈ న్యాచురోపతి కర్రీని మీరు కొన్ని రోజులు ట్రై చేసి చూస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం